తెలుగు రాష్ట్రాల్లో తాజా రాజకీయ సమాచారం కోసం మా ప్రజా తీర్పు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ బెల్ గుర్తు నొక్కితే మా కొత్త వీడియోలు ఎప్పటికప్పుడు చూడొచ్చు. వచ్చే ఎన్నికల గెలుపు కోసం వైఎస్ జగన్ తన టార్గెట్ను ఫిక్స్ చేసుకున్నారా? అందుకే పక్కా ప్లాన్స్తో ముందుకు పోతున్నారా? అసలు వైఎస్ జగన్ టార్గెట్ ఏంటి? గత ఎన్నికల్లో స్వల్ప తేడాతో ఓటమి పాలైన వైఎస్ఆర్సీపీ ఈసారి ఎలాగైనా గెలవాలని ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగా వైఎస్ జగన్ గోదావరి జిల్లాలపై దృష్టి పెట్టినట్టు సమాచారం. గత ఎన్నికల్లో రాయలసీమ జిల్లాలో జగన్కు టీడీపీ కంటే ఎక్కువ ఓట్లు పడ్డాయి, సీట్లు వచ్చాయి. కానీ జగన్ ఓటమికి మాత్రం అసలు కారణం ఉత్తరాంధ్ర గోదావరి జిల్లాలు. గోదావరి జిల్లాల్లో టీడీపీ క్లీన్ స్వీప్ చేసింది. దీంతో ఈసారి జగన్ ఉత్తరాంధ్ర గోదావరి జిల్లాలపై ప్రధానంగా ఫోకస్ పెట్టారని తెలుస్తోంది. ఇప్పటికే అనకాపల్లి ఎంపీ అవంతి శ్రీనివాస్ వైసీపీలో చేరారు. ఆ తరువాత అమలాపురం ఎంపీ పండుల రవీంద్ర కూడా వచ్చేశారు. ఇక త్వరలో ఏలూరు ఎంపీ మాగంటి బాబు కూడా రాబోతున్నారని సమాచారం. విశాఖ జిల్లా నుంచి అవంతి, తూర్పుగోదావరి నుంచి రవీంద్ర, పశ్చిమ గోదావరి నుంచి మాగంటిని పార్టీలోకి తీసుకోవడం వల్ల టీడీపీని ఆయా ప్రాంతాల్లో నిర్వీర్యం చెయ్యాలన్నది జగన్ ప్లాన్గా కనిపిస్తోంది. సర్వేలన్నీ వైఎస్ఆర్సీపీకే అనుకూలంగా ఉన్నాయి. దీంతో టీడీపీ నుంచి చాలామంది ఎమ్మెల్యేలు, ఇతర నేతలు కూడా వైఎస్ఆర్సీపీలోకి వచ్చేందుకు సిద్ధమవుతున్నట్టు సమాచారం. అయితే ఎవర్ని పడితే వారిని ఆహ్వానించకుండా నియోజకవర్గాల్లో మంచి పేరున్న నాయకుల్నే జగన్ ఆహ్వానిస్తున్నారట. ఇందులో భాగంగా టీడీపీ అనే కాదు కాంగ్రెస్ వాళ్లను కూడా కలుపుకుని పోతున్నట్టు కనిపిస్తోంది. ఇందులో భాగంగానే కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి కిల్లి కృపారాణి కూడా వైఎస్ఆర్సీపీలో చేరారని తెలుస్తోంది. రాబోయే రోజుల్లో మరిన్ని చేరికలు కూడా ఉండబోతున్నాయని సమాచారం.